నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు లాయర్ కేఆర్ సునీల్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా వింటుంటే ఈ మధ్యకాలంలో ఒక వీడియో కూడా బాగా వైరల్ అయింది. అదేంటంటే మన రాష్ట్రంలో కాదు, వేరే రాష్ట్రంలో ఒక మహిళ 16 లక్షల రూపాయలు నెలకు మెయింటెనెన్స్. అసలు మెయింటెనెన్స్ అనేది ఏ లెక్క ప్రకారం కోర్టు ఇస్తుందంటారు? జనరల్ గా మెయింటెనెన్స్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, డిఫైన్ ఎట్లా చేస్తామంటే, ఒక భార్య భర్తలో అయి ఉండి భర్త వితౌట్ సఫిషియంట్ రీజన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల భార్య ఇండివిజువల్గా ఉంటూ తనని తాను పోషించుకోలేనప్పుడు, అంటే ఐదర్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ లేకుండా పిల్లలను పట్టుకొని ఉన్నప్పుడు తను మెయింటెనెన్స్ వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ కూడా 2-3 రకాలుగా వేసుకోవచ్చు అండి. జనరల్గా అయితేనేమో 125 CRPC కింద ఇంతకుముందు వేసుకునే అవకాశం ఉండే, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చింది కాబట్టి కొత్త చట్టాల ప్రకారం 85, 86 సెక్షన్స్ ఈ మెయింటెనెన్స్ గురించి చెప్తుంది. ఇవి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కిందకు వస్తాయి. ఎందుకంటే ఒకవేళ మెయింటెనెన్స్ ఇవ్వకపోతే క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ఏముంటుంది అంటే అరెస్ట్ వారెంట్ గట్లా ఉంటుంది, జైలుకు పంపే అవకాశాలు ఉంటాయి. లేదా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము 25, 24 సెక్షన్స్ కింద మెయింటెనెన్స్ తగినంత అడగవచ్చు. లేదా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో మనం చెప్పుకున్నట్టు ఇంట్రీమ్ ఆర్డర్స్, ఎంతో కొంత నేను పోషించుకోలేకపోతున్నా, నాకు నేను నిలదొక్కుకోబోతున్నా సమాజంలో, నువ్వు నన్ను వితౌట్ సఫిషియంట్ కారణం వల్ల వదిలిపెట్టావు కాబట్టి, లేదా నువ్వు చేసే చర్యల వల్ల నేను ఆడ ఉండలేకపోయాను, తల్లిదండ్రులింటికి వచ్చినా పర్లేదు అటు అతను చేసే ఇబ్బంది వల్ల, అప్పుడు కూడా ఈ మెయింటెనెన్స్ పిటిషన్ వేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే దేన్ని బేస్ చేసుకుని అంటే, జీతంలో నుంచి సగం తీసుకుని ఇవ్వాలా, ఆస్తిలో నుంచి ఇవ్వాలా, ఎలా ఇవ్వాలి? జనరల్గా హస్బెండ్ ఆస్తిలో అయితే రైట్ లేదు, కానీ మెయింటెనెన్స్ మాత్రం 100 కి 101% ఇవ్వాల్సిందే అండి. తాలి కట్టిండా అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. డిపెండ్ అపాన్ ద డిపెండెన్స్, డిపెండెన్స్ ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎక్కువ ఉన్నారు అనుకోండి దాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. వైఫ్ ఉంటే కొంచెం తక్కువ ఇంట్రీమ్ ఆర్డర్స్ మెయింటైన్ అంటే ఆర్డర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనిలో ఒక కొలబద్ద అనేది ఏం లేదంటే, ఒక సామాజికంగా ఒక మనిషి సింగిల్ వైఫ్ ఉంది, పిల్లలు ఏం లేదు, ఒక అమ్మాయి బతకడానికి ఎంత మినిమం అంటే, కానీ ఇంతే ఒక 2 లక్షల సాలరీ వస్తుంది, అందులో 1 లాక్ ఇవ్వాలి అనేది ఇక్కడ చట్టబద్ధత అనేది ఏం లేదు. అందుకే లాస్ట్ టైం ఏదైతే మీరు చెప్పిన వైరల్ అయిన ఇష్యూలో ఆమె 16 లక్షల ఎంతో అమౌంట్ అడిగింది. జడ్జి గారు కూడా ఆ విషయంలో సీరియస్ అయినారు. అక్కడ ఉన్న అడ్వకేట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు దీనికి ఇంత అవుతుంది దీనికి. అంటే ఇక్కడ మెయింటెనెన్స్ అనేది లావిష్ లైఫ్ గురించి మాట్లాడడానికి కాదు, నువ్వు సామాజికంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, నువ్వు జీవించి ఉండడానికి, నీ బేసిక్ నీడ్స్ తీరడానికే తప్ప నువ్వు లావిష్ లైఫ్ బతకడానికి, హస్బెండ్ దగ్గర మొత్తం సాలరీ మొత్తం తీసేసుకొని నేను ఇట్లా హస్బెండ్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. అయితే ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది ఓన్లీ ఆడవాళ్ళకేనా? ఒకవేళ ఆడవాళ్ళు మాకు మా హస్బెండ్ వద్దు అని డివోర్స్ తీసుకున్న తర్వాత ఆడవాళ్ళకి ఎక్కువ సంపాదన ఉండి మగవాళ్ళు లేకపోతే గనక మగవాళ్ళకి కూడా వర్తిస్తుందా? ఇక్కడ మెయింటెనెన్స్ విషయంలో ఒకటి చెప్పాలండి, డైవర్స్ తో సంబంధం లేదు. మెయింటెనెన్స్ అనేది ఎక్కడ ఎలా ఉంటుంది అంటే, డైవర్స్ అయిందా లేదా సంబంధం లేదు. ఐదర్ ఉమెన్ కానీ మెన్ కానీ అవతల పార్టీ వన్ ఆఫ్ ద స్పౌస్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి మంచి ఆర్థికంగా నిలదొక్కుని ఉంటే, డైవర్స్ అయిపోయాక కూడా ఇతను ఇంకొక పెళ్లి చేసుకోకపోతే, అమ్మాయి అయితే అమ్మాయి ఇంకొక పెళ్లి చేసుకోకపోతే కంపల్సరీ మెయింటెనెన్స్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇక్కడ మీరు అడిగింది ఏంటంటే హస్బెండ్ అయ్యచ్చా అని అడుగుతున్నారు. దానికి క్లియర్ ఆన్సర్ ఏంటంటే, ఒకవేళ వైఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ హై ఎండ్ నిలదొక్కుని ఉండి తనకు ఎంప్లాయ్మెంట్ లేకపోతే మాత్రం మెయింటెనెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే దీనికి డివోర్స్ తో సంబంధం లేదు. ఎప్పటి వరకు మరి మెయింటెనెన్స్ చేయాలి సార్ అంటే, ఇప్పుడు ఒక వైఫ్ ఉంది హస్బెండ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ పిటిషన్ వేసింది, ఎప్పటి వరకు ఆ మెయింటెనెన్స్ ఇవ్వాలంటే అంటిల్ అన్లెస్ షీ మ్యారీడ్ అనదర్ మ్యాన్, అంటే ఇంకో పెళ్లి చేసుకున్నంత సేపు ఈ ఎవరు చేసుకోవద్దు, ఈ అమ్మాయి చేసుకోకుంటే. హస్బెండ్ 2-3 పెళ్లిలు చేసుకున్న సంబంధం లేదు, పోషించాల్సిన బాధ్యత హస్బెండ్దే. కానీ భార్య విషయంలో వచ్చేసరికి మాత్రము, భార్య విషయంలోకి వచ్చేసరికి ఆమె ఇంకో పెళ్లి చేసుకుంటే మెయింటెనెన్స్ కి అరువు రాదు, ఒకవేళ ఆమె ఇంకో పెళ్లి చేసుకుంటే మెయింటెనెన్స్ కి అనర్హులు. జెంట్స్ కి కూడా మెయింటెనెన్స్ వేసుకునే ఇది ఉందన్నారు కదా, వీళ్ళు ఎంత వరకు మెయింటెనెన్స్ తీసుకోవచ్చు? అదే చెప్తున్నానండి, ఇక్కడ మెయింటెనెన్స్ కు కులబద్ధం అనేది ఏమి లేదు. లావిష్ లైఫ్ కి అయితే అడగడానికి లేదు, కానీ బేసిక్ నీడ్స్ కి మాత్రం లావిష్ లైఫ్. ఇప్పుడు హెల్త్ ఖరాబ్ ఉంది, ప్రతి వీక్లీ డయాలసిస్ చేయాలి హస్బెండ్ కి, హీ కెన్ ఫైట్ డయాలసిస్ ఖర్చులు, హెల్త్ ఇష్యూస్, అప్పటికి ఆమె సెట్ అయి ఉండడము, ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండడము, హస్బెండ్కి ఏం లేక. ఎందుకంటే కోర్టు ఎట్లా ఆలోచిస్తుందంటే, జనరల్గా జడ్జి గారు కానీ సీనియర్స్ ఎట్లా ఆలోచిస్తుంటారు అంటే, భార్య భర్తలు మంచిగా ఉన్నప్పుడు ఎంతో కొంత వీళ్ళు కాంట్రిబ్యూట్ చేసి ఒక లైఫ్ అనేది లీడ్ అయింది కదా, వీళ్ళు సపరేట్ అయినప్పుడు ఎవరైతే తక్కువ ఆదాయం కలిగి ఉన్నారో, అంటే ఏం ఎర్నింగ్ లేదో వాళ్ళకు కొంత ఆదాయం కలిగి ఉన్న వాళ్ళు ఇవ్వడానికి ఇవ్వాలి అనేది ఇక్కడ మెయిన్గా కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.